ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్న రంగాల్లో పర్యాటక రంగం కూడా ఒకటి. లాక్డౌన్ల కారణంగా రోడ్లపై మనుషులెవరూ కనిపించకుండా పోయారు. దీంతో బిహార యాత్రల మాట దేవుడెరుగు. ఇళ్ల నుంచి బయటకు రావడానికే ప్రజలు వణికిపోతున్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టూరిజంపై పడిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ప్రపంచం మొత్తం లాక్డౌన్ల ముసుగులు తొలగించుకుంటోంది. అందుకే మళ్లీ పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో సంపద సృష్టించే రంగాల్లో టూరిజం ఒకటి. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇక్కడ పర్యాటకులు ఎవరూ కనిపించకుండా పోయారు. ఇప్పుడు లాక్డౌన్ తొలగించడంతో మళ్లీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే పర్యాటకులు మాత్రం అంతంత మాత్రమే కనపడుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ రాష్ట్రాలు పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యాటకులను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 5 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి దాదాపుగా అన్ని సర్వీసులు ప్రారంభమవుతాయి. వీటిలో టూరిస్టు కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇంతకాలం ప్రజలు గుంపులుగా కనిపించే ప్రాంతాలను రీఓపెన్ చేయడానికి ఆలోచించిన కేంద్రం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమ రాష్ట్రంలో పర్యాటకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు త్రిపుర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి మందిర్ ఘాట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మందిర్ ఘాట్లోని దంబూర్ సరస్సులో కొత్తగా వాటర్ స్కూటర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సేవలను స్వయంగా త్రిపుర పర్యాటక శాఖ మంత్రి ప్రాణజిత్ సింగరాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూడా కాసేపు ఈ వాటర్ స్కూటర్లపై దంబూర్ లేక్లో చక్కర్లు కొట్టారు. ఇలా వాటర్ స్కూటర్లను ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని సంగరాయ్ ప్రకటించారు. ఈ ఏడాది ప్రపంచ టూరిజం డే థీమ్ పర్యాటకం, గ్రామీణాభివృద్ధి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మందిర్ ఘాట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలోనే ఇక్కడ ఓ హెలిప్యాడ్ కూడా నిర్మిస్తామని సింగరాయ్ తెలిపారు. వాటర్ స్కూటర్లతో పాటు రెండు ఫ్లోటింగ్ జెట్టీలను కూడా ఈ సరస్సులో ప్రవేశపెట్టినట్లు సింగరాయ్ చెప్పారు. వీటిపై పిల్లలు, పెద్దవారు ఎవరైనా చక్కగా ప్రయాణించవచ్చునని, ఇవి కూడా దంబూర్ సరస్సుకు మరింత ఆకర్షణగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ జెట్టీల వల్ల వయస్సులో పెద్దవారు, పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరస్సులో ప్రయాణించగలుగుతారని నిర్వాహకులు వివరించారు. ఈ సరస్సుకు చెందిన నార్కెల్ కుంజ ప్రాంతంలో సుందరీకరణ పనులు కూడా ముగిశాయని, టూరిస్టులకు ఆహారం, లాడ్జింగ్ సదుపాయాలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని సింగరాయ్ హామీ ఇచ్చారు. త్రిపురలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని టూరిస్టు కేంద్రాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు వాళ్లు చెప్పారు. ఉదయ్పూర్లోని మాతాబరి, అమర్పూర్లోని చాబీమురా, దంబూర్ లేక్ మధ్య ప్రత్యేకంగా ఓ టూరిజం సర్క్యూట్ నిర్మాణానికి పథకాలు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్క్యూట్ పూర్తయితే ఈ మూడు ప్రాంతాలను కలిపి సందర్శించడం చాలా సులువుగా మారుతుందని వివరించారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.